నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. గూగుల్ మన యాక్టివిటీస్ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. అసలు గూగుల్కి మన యాక్టివిటీస్ గురించి ఏం తెలుసు, ఏమేమి యాక్టివిటీస్ని అది అబ్జర్వ్ చేస్తుందో చూడాలి అనుకుంటే కనుక మీ కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ myactivity.google.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నమాట. ఆల్రెడీ మీరు జీమెయిల్ అనేది లాగిన్ అయి ఉంటే కనుక ఈ మై యాక్టివిటీ పేజ్లో మీ యాక్టివిటీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే టుడే యాక్టివిటీస్, ఎస్టర్డే, అలా డేట్ వైజ్ అన్ని యాక్టివిటీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం ఏమేమి వెబ్సైట్స్ ఓపెన్ చేసాం, గూగుల్లో ఏమేమి సెర్చ్ చేసాము, ఏ పేజెస్ చూసాము, అలా మన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. దీంట్లో మనకి ఏదన్నా అక్కర్లేదు, అంటే మనం ఏదన్నా యాక్టివిటీని, గూగుల్కి తెలిసిన మన యాక్టివిటీని ఏదన్నా డిలీట్ చేయాలి అనుకుంటే కనుక మీకు యాక్టివిటీ పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు డిలీట్ అని వచ్చింది కదా ఆప్షన్, డిలీట్ అని క్లిక్ చేస్తే కనుక అవన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. అంటే ఆ యాక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మై యాక్టివిటీ పేజ్ నుంచి డిలీట్ అనేది అయిపోతుంది అనమాట. ఇలా మనం మై యాక్టివిటీస్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు, అలాగే మన హిస్టరీలో ఉన్న యాక్టివిటీస్ని కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.